దైవ మర్మములు సహోదరుడు భక్సింగర్ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూలై 24 మహాకనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు వాడను. ఆయనను వినంగల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినంగల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయా గ్రంథము 57:15. అన్ని తరగతుల మానవులు శ్రమలు కష్టముల ద్వారా దేవుని కనుగొనవలనని ప్రయత్నించి కనుగొనలేకపోయిరి. ఎందుకనగా జ్ఞానము ఆచారములు వ్రతముల ద్వారా ఎవరును దేవుని కనుగొనలేరు. అనేక మంది సన్యాసులు ఏకాంత స్థలములందు తమ యావ జీవితమును గడిపిరి. వారు దేవుని కనుగొనవలనని కఠినమైన నేల మీద పరుండుచు సామాన్యమైన భోజనము చేయుచు వచ్చిరు. కానీ ఆ మార్గంలో దేవుని కనుగొనలేక నిరాశ చెందిరి. ఆ మార్గము ద్వారా ఎవరును దేవుని కనుగొనలేరు. ఎవరైతే దీనులై నలిగిన హృదయం కలిగి ఉందరో అట్టువారే దేవుని చూడగలరు, ఆయనను అంగీకరించగలరు. దేవుడు ఉన్నతమును పరిశుద్ధమునైన స్థలములోను మరియు విరిగి నలుగిన హృదయము దీనమైన మనస్సు కలిగిన వారి యొద్ద నివసించును. రహస్యమింతే, దీనికి ఎక్కువ పాండిత్యం అవసరం లేదు. కానీ నిజమైన అంతరంగికమైన దీన మనసు కావలిను. గలతీయులకు రాసిన పత్రిక 2:20 పౌలు తన్ను గురించి తానేమి చెప్పుచున్నాడో గమనించుడి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడని నేను కాను. ఇదే నిజమైన దీనత్వము. అట్టివారు ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభువ నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక, నా కోరిక ప్రకారము కాదు నీ కోరిక ప్రకారమే కానిము, నా మార్గము కాదు నీ మార్గంలో నన్ను నడిపింపు అని చెప్పుదురు. చిన్న చిన్న వాటి నిమిత్తమై కూడా వారు ఇలాగే ప్రార్థింతురు. దినదినము చనిపోటు ద్వారా మాత్రమే దీనత్వం వచ్చును. ఎవడును తన సొంత చిత్తమునకు తానే చావలేడు. దాని కొరకు క్రీస్తు శక్తిని మనము అన్వయించుకొనవలెను. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అని పౌలు చెప్పగలిగాను. ఎలయనగా అతడు దినదినము చనిపోవు రహస్యమును నేర్చుకొనెను. మొదటి కొరింది 15:31, 2 కొరింది 4:10-12 ఈ విధముగా దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నెక్కించదను అని దేవుడు వాగ్దానం చేసినట్లు మన రక్షణ యందు ఆనందించగలము. నిష్ఫలమైన అపజయంతో నిన్న జీవితం జీవించవద్దు. ప్రైజ్ ద లార్డ్.